బెబ్బులి బెంబెలెత్తిస్తోంది అడవుల జిల్లాలో పులిరాజు గాండ్రింపులు హడలెత్తిస్తున్నాయి మనుషులు మూగజీవాలపై మాటు వేసి దాడి చేస్తోంది దీంతో పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులో పరిస్థితిపై ఓ రిపోర్ట్ అక్కడ అయితే చాలు హడలైపోతున్నారు మేత కోసం పశువు అడుగు బయటకు పెడితే మళ్లీ తిరిగొచ్చేదాకా నమ్మకం లేదు మనిషైనా మూగజీవమైనా బెబ్బులి పంజాకు బలి కావాల్సిందేనా మహారాష్ట్రలో మనుషులపై తెలంగాణలో పశువులపై బెబ్బిలి పంజా విసురుతుంది ఆకు చప్పుడైతే చాలు జనం హడలిపోతున్నారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పులుల సంచారానికి కారణమేంటి జనం భయాందోళనలపై అధికారులు ఏమంటున్నారు ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం అడవులకు చిరునామా అయిన ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం ఎక్కువగా ఉంది పురుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్ అటవీ డివిజన్ తో పాటు ఇటు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ పరిసరాల్లోకి వచ్చేస్తున్నాయి పెద్ద పులులు ఇక చిరుతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ చేసుకోండి ఈ క్రమంలోనే మూగజీవాలు పొలం పనులకు వెళ్లే రైతులపై పంజా విసురుతున్నాయి ఇప్పటికే చంద్రాపూర్ జిల్లాలో ఈ ఏడాది నలభై మంది ప్రాణాలు తీశాయి పులులు జిల్లాలో రెండు వందల నలభై వరకు పులులు ఉన్నట్లు ఇక్కడి అధికారులు లెక్కలు కట్టారు ముఖ్యంగా బెజ్జూర్ పెంచికల్పేట దహేగాం కాగజ్ నగర్ అటవీ ప్రాంతాల్లో పులుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది ఇలా వచ్చిన పులులు భీం మంచిర్యాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలను హడలెత్తిస్తున్నాయి భీం జిల్లాలో కేవలం రెండేళ్లలో నూట యాభై పశువుల్ని బలి తీసుకున్నాయి మిగిలిన మూడు జిల్లాల్లో పదుల సంఖ్యలో మూగజీవాలని చంపేశాయి పులులు అలాగే పొలాలకు వెళుతున్న రైతులపై కూడా విరుచుకుపడి చంపేస్తున్నాయి వరుస దాడులతో పల్లెవాసులకు కంటి మీద కొనుకు ఉండటం లేదు జైనద్ మండలంలోని హిగఢ్ విలేజ్ శివారంలో పొద్దున తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో రెండు పెద్ద పుల్లలు కెనాల్లో సంచరించడం జరిగింది అటు విషయాన్ని అక్కడ పనిచేస్తున్నటువంటి పంప్ హౌజ్ వర్కర్స్ మాకు తెలియజేయడంతో మేము సంబంధిత అటవీ శాఖ మరియు పోలీస్ శాఖ వాళ్ళకి తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి డిఎఫ్ఓ గారు ఎఫ్ఆర్ఓ గారు శిక్షణ ఆఫీసర్స్ వాళ్ళందరూ వచ్చి చూసి ఇక్కడ పెగ్ మార్క్స్ అవి ఇవి వాళ్ళు చూసి పరిశీలించి ఇక్కడ ఒక కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఈ మధ్య పులుల సంతతి పెరిగిందని చెబుతున్న అధికారులు యానిమల్ ట్రాకర్స్ తో నిఘా పెంచారు ఇంతవరకు బాగానే ఉన్నా అవి గ్రామాల శివార్లలోకి వచ్చి పశువులు మనుషులపై దాడి చేయడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు ముఖ్యంగా రైతులు విలువైన పాడి సంపదన కోల్పోతున్నారు ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పులుల కదలికలను గుర్తిస్తున్నామని చెబుతున్నారు పులుల సంతతి పెరగడం మంచిదే అయినా అవి గ్రామాల వైపు రాకుండా వాటి జోన్లలో ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు పల్లెవాసులు చూసారుగా అడుగు బయట పెట్టాలంటేనే హడలెత్తిపోతున్నారు పశువు బయటకెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తుందో లేదో అనే భయంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పులి రక్షణతో పాటు పశువుల రక్షణ కోసం చర్యలు చేపట్టాలని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలైతే కోరుతున్నారు కెమెరామ్యాన్ సత్యంతో సారంగపేర్ ఎన్టీవీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి